శుభం వ్యాధు కుంభరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశిలో మనకు బుధుడు అనేవాడు ఉన్నాడు. తర్వాత తృతీయ స్థానంలో చూసారు కుజుడు, చతుర్థంలో రాహు కనిపిస్తున్నాడు. అదేవిధంగా రాజ్యంలో కేతు, వ్యయంలో చతుర్గ్రహ కూడా కనబడుతుంది. ఈ కుంభరాశి వారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చు విపరీతంగా కనబడుతుంది. ఏ మార్గం నుండి ఖర్చు వస్తుందో మనకు తెలియదు. ఎవడో చేసిన పనికి మనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. పొరపాటును మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని మన పిల్లవాడు ఎవడో బండి తీసుకుని ఎక్కడో తిరగడానికి వెళ్ళాడు, ఆ బండికి యాక్సిడెంట్ అయింది. పిల్లవాడు చిన్న పిల్లవాడు, మనసు ఏది సంబంధం లేదు, కానీ దానికి అయ్యే ఖర్చు మనం భరించాలి. చూడండి, మీ బండి మీ వాడు మీ పిల్లవాడు యొక్క బండి వెనక ఎవడ స్కూటర్ మీద కూర్చొని వెళ్తున్నాడు, కాలు జారి పడ్డాడు, కాలికి దెబ్బలు తగిలింది, ఖర్చు ఎవడు భరిస్తాడు? మీ కొడుకు ఎలాగ భరించలేడు, తండ్రిగా మీరే భరించాలి. సో ఇటువంటి ఇండైరెక్ట్ లాసెస్ ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. మన సంబంధం లేదు వాటితో, కానీ మనం జేబులోనే తీసి ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలాగే ఎక్కడో ఎవడికో ఇంట్రెస్ట్కి డబ్బులు ఇచ్చి ఉంటారు, ఆ డబ్బులేమో వాడు కట్టలేదు, మన షూరిటీగా ఉన్నాము, మన చేతిలో పడుతుంది. సో ఇది మనకు లాసే కదా ఇండైరెక్ట్గా. సో ఇలాగా కొన్ని మూడు నాలుగు రకాలైన లాసెస్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అనవసరమైన దాంట్లో జోక్యం చేసుకోకండి. ప్రశాంతంగా ఉన్నంత ఉత్తమ 15 రోజులు ఈ కుంభరాశి వారికి. వేరే ఇంకో పని లేకుండా ఉండగలిగితే చాలా ఉత్తమం. కారణం ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా మన రూపాయలో పావాలా కాదు కదా 75 పైసలు పోయిందనుకోండి. ఎందుకంటే 4 గ్రహాలు అక్కడ ఉన్నాయి కాబట్టి, అందులో రవిశంద్ర అక్కడ ఉన్నారు కాబట్టి ఏదో గొడవ అవుతుంది. మొదలుపెట్టినప్పుడు ఏమనిపించదు, కానీ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత గొడవ అవ్వచ్చు. అంతేత పార్ట్నర్షిప్ డీల్స్ కూడా ఏమి కొత్తగా చేయకండి, ఉండదు నడిస్తే చాలు అంటే నడిపించుకుని పోండి, అది బాగుంటుంది, చక్కగా ఉంటుంది చెప్పచ్చు. తర్వాత బుధుడు రాశిలో ఉన్నాడు కాబట్టి కొత్త కొత్త ఆలోచనలు ఇస్తాడు. ఆలోచన అంటే ప్లానింగ్ అంతా పేపర్ మీద వేసుకోండి, 15 రోజుల తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. అంటే ఫిబ్రవరి 15 తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. అప్పటికి రవి వచ్చేస్తాడు అక్కడికి. అక్కడ వచ్చిన బుధుడు రవి కలిసి ఉంటాడు కాబట్టి బుధాదిత్య యోగం ఉంటుంది, అక్కడ మీరు చేసి ఇంప్లిమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఏదైనా ప్లానింగ్ ప్రోగ్రామింగ్ చేయండి తప్ప ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం తగ్గించుకోండి కొత్త వేవన కూడా. అలాగే మీకు చెప్తూ తృతీయ స్థానంలో చూస్తే కుజుడు ఉన్నాడు విక్రమ స్థానంలో, మీకు ఉత్సాహం పరుస్తుంటాడు, చేసేద్దాం చేసేద్దాం, ఎవడోడు అన్నదమ్ముడు లాంటి వాడు ఎవడో వస్తాడు చేస్తాడు, మేనమామ లాంటి వాడు వచ్చి మనం ఎందుకు చేసేద్దాం అంటాడు, నేను బ్రదర్ని చేద్దాం కలిసి చేద్దాం అంటుంటాడు, పార్ట్నర్షిప్ నీకు కావచ్చు 1 కోటి రూపాయలు పెడతానంటాడు. ఇవన్నీ జిమ్మిక్స్ గురించి ఆలోచించకండి. నీకు 1 కోటి రూపాయలు పెడతాను, ఇప్పుడు ఇమీడియట్గా 10 లక్షలు నాకు అవసరం ఉంది పెట్టేరా అంటాడు. నీకు అర్థమైపోయి ఉంటుంది నీ పాటి కదంట, 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రెడీగా ఉంది, అదేదో కాగితం తేవాలి, దానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది, ఆయన మీ దగ్గర ముందు 10 లక్షలు తీసేసుకుంటాడు. ఎందుకంటే వెనకాల 4 గ్రహాలు ఉన్నాయి కదా, ఈ 4 గ్రహాలు మనం లాగేస్తాయి, ఈ కోటి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దయచేసి చెప్తాను కుంభరాశి వారికి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త ఉండండి, లాస్ ఎలాగైనా జరగచ్చు. అది కోట్లలో ఉన్నవాడు కోట్లలోని, లక్షలు ఉన్న లక్షలు, 10 వేలలో 10 వేలలో 100 రూపాయలు ఉన్నవాడికి 100 రూపాయలు కూడా కనబడకుండా పోయే అవకాశం. వీలైనంత డబ్బుని జాగ్రత్త పెట్టుకోండి ఈ 15 రోజులు. ఆ తర్వాత అంతా బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఆ విషయాలకు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఏ చేసినా కూడా పరిష్కార మార్గం జరగదు. అంచేత మీరు ఇక్కడ చూసుకోవాల్సిందంటే శనీశ్వరుడు యొక్క రాశి కాబట్టి ఆ శనీశ్వరుడు యొక్క అనుగ్రహంతో మనం వీలైనంత వరకు కొన్ని దానాలు చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది. అందులో మొట్టమొదటిగా ఏంటంటే ఈ యొక్క గోదానం చేస్తున్నప్పుడు గోవుకి పెట్టే ఆహారం పెట్టడము, పేదవాడికి ఏదో పెట్టడము, అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు శనికి చేసే కార్యక్రమాలు ఉంటాయి, అటువంటి ఏమైనా కార్యక్రమం చేసుకుంటూ ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకుంటూ ఆగలిగితే కొంతవరకు ఉత్తమంగా ఉంటుంది. దయచేసి అలా చేసుకుంటారండి. కుంభరాశి వారికి మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మీకు తెలియకుండా మీ రూపాయల్లో 75 పైసలు పోతుంది, జాగ్రత్త పడండి. జాగ్రత్త పడగలిగితే రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. ముందు ముందు శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.